వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కృష్ణా జిల్లా నందిగామ సెంటర్ కంచకర్ల మండలం పెండియాల రెండు గ్రామ సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి కిషోర్ సాటి మహిళా ఉద్యోగినిపై వేధింపులు మొదలుపెట్టాడు. ఇదే విషయమై పోలీస్ స్టేషన్కు సదరు మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేయగా ఒకసారి కౌన్సిలింగ్ చేసి పంపించారు. అయినా తీరు మారలేదు. కేసర్ గ్రామం కంచకర్ల మండలానికి చెందిన కిషోర్ ఆ ఉద్యోగిని మానక వేధింపులు చేస్తూ ఉంటే తప్పక పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికే కిషోర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆ వివరాలను ఇప్పుడు మనం అందాం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం? ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం? ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం? అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. కంచిజల్ల పోలీస్ స్టేషన్ కు పెండియాల టూ సచివాలయం నుంచి అక్కడ మహిళా ఉద్యోగుల మీద గారపాటి కిషోర్ బాబు అనే సచివాలయం స్టాఫ్ ఉద్యోగి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఉద్యోగులు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద నేను కేసు రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేశాను. రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. మిగతా కేసు విషయాలన్నీ దర్యాప్తులో తెలియజేస్తాను.